ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేషరాశి వారికి జనవరి నెలలో ఉన్నటువంటి మాస ఫలితాలు మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా తెలుసుకునేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. వాస్తవానికి జన్మజాతక రీత్యా జాతక చక్రం చూసి దశ అంతర్దశలు నిర్ణయించిన తర్వాత సరైనటువంటి ఫలితాలు మనం బేరీజ్ వేసుకోవాలి. మేషరాశి వారికి తృతీయంలో రాహు, అష్టమంలో కుజుడు, రాజ్యంలో శుక్రుడు, మిగిలిన గ్రహాలన్నీ కూడా భాగ్యంలో ఉన్నాయి. ఆ కారణం చేత మేషరాశి వారికి కనుక ఒకసారి కనుక ఒక పర్యాయం కనుక అవలోకన చేసి చూసినట్టయితే వీరికి మాతృవర్గీయులు అంటే తల్లివైపు వారి బంధువులకి చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అదొకటే కాకుండా అష్టమంలో కుజురు యొక్క సంచారం జరుగుతోంది. ఈ కుజ సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మనం ఊహించడానికి రాదు. ఏది ఏమైనా ఒక రకంగా వీరికి మేలు జరిగినట్టే భావించాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే భాగ్యస్థితిలో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి వ్యాధిపతి అయినా కూడా పంచమ దృష్టితో మేషాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు కలుగుతోంది. మరి జ్యోతిష శాస్త్రం అంటే కేవలం తప్పొప్పులు చెప్పేదే కాదు, పరిష్కారం చెప్పగలిగితేనే జ్యోతిష శాస్త్రానికి ఉన్నటువంటి మనుగడ. ఆ కారణం చేత పరిష్కార మార్గాలు వెతుక్కుందాం. అంటే ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు కనుక గోచరించినట్టయితే ఆ తెలిసినటువంటి లేకపోతే మనం భావిస్తున్నటువంటి శాస్త్రరీత్యా ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ ఇబ్బందుల్ని తొలగించుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి ఈ నెలలో రెండు ముఖ్యమైన రోజులు కనబడుతున్నాయి. ఒకటి మకర సంక్రమణం. ఈ మకర సంక్రమణం ద్వారా అంటే భాగ్యస్థితిలో పూర్వపుణ్యస్థానంలో జరుగుతున్నటువంటి గురు, బుధ, కేతు, శని, రవి ఈ మకర సంక్రమణం దాకా ఐదు గ్రహాలు భాగ్యస్థితిలో నడుస్తున్నాయి. కాబట్టి పూర్వపుణ్యస్థితిలో జరుగుతున్నాయి కాబట్టి పితృదేవతల్ని ఉద్దేశించి మకర సంక్రమణ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే దానాలు కనుక ఇవ్వగలిగినట్లయితే స్వయం పాకదానం, ఇతరత్ర దానాలు, దీంతో చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అద్దాన్ని ఇవ్వాలి. ఈ అద్దాన్ని కనుక దర్పణ దానం అంటాం దీన్ని. ఇది చాలా అరుదుగా మనకి వచ్చేటటువంటి అవకాశాలు. ఈ దర్పణ దానం అనేటటువంటిది మేషరాశి వారికి విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి దర్పణ దానం ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి అష్టమంలో కుదురు ఉన్నాడు కాబట్టి కందులు మంగళవారం నాడు కుజహోర జరుగుతున్న సమయంలో, మంగళవారం నాడు కుజహోర అంటే ఆరింటి దగ్గర నుంచి ఏడింటి దాకా ఉంటుంది, ఆ సమయంలో ఏదేని మంగళవారం ఈ నెలలో వచ్చేటటువంటి ఏ మంగళవారం అయినా పర్వాలేదు, మంగళవారం రోజున కందులు అంటే పొట్టు తీయనటువంటి, మామూలుగా మనం కందిపప్పు అంటూ ఉంటాం కానీ పొట్టు తీయనటువంటి కందులు అన్నమాట, ఈ కందుల్ని దానం చేయాలి. ఒకటి ఇంబావు కేజీ కందుల్ని దానం కనుక ఇవ్వగలిగినట్టయితే అష్టమంలో కుజ సంచారం జరుగుతున్నటువంటి దోషాన్ని నివారణ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరొక విశేషమైనటువంటి స్థితి మేషరాశి వారికి కలగబోతోంది. ఈ నెలలో శనీశ్వరుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు, అంటే రాజ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడు, ఆయన లాభాధిపతి కూడా. కాబట్టి ఇక్కడి నుంచి భూ సంబంధమైనటువంటి ఈ క్రయ విక్రయాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి తగాయిదాలు ఉన్నటువంటి వ్యక్తులకి కానీ విశేషమైనటువంటి లాభాన్ని అందజేస్తాడు. ఆ కారణం చేత ఆ దృష్టిని పెట్టుకుని భూ క్రయ విక్రయ వ్యాపారాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, అదొకటే కాకుండా కోర్టు పనులు కనుక ఏదైనా ఉన్నట్టయితే, కోర్టులో వ్యాజ్యం కనుక ఉన్నట్టయితే ఆ వ్యాజ నివృత్తి కోసం చిన్న చిన్న ప్రయత్నాలు కనుక చేసినట్టయితే అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మేషరాశి వారికి తృతీయ స్థితిలో జరుగుతున్నటువంటి రాహు
కొంతవరకు యోగాన్ని కలగజేస్తాడు. కాబట్టి యథావత ఒక పర్యాయం మేషరాశి వారి యొక్క స్థితిగతులను కనుక చూసినట్టయితే కొంతవరకు లాభం వైపే నడుస్తున్నట్టుగా కనబడుతోంది. కాకపోతే వాహన ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త కనుక వహించగలిగితే బాగుంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.